హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే అత్తికాయలకి వెళ్తున్నాం, మేడి పండ్లకి వెళ్తున్నాం, అంజీర్కి వెళ్తున్నాం. ఏందబ్బా ఇల్లు అన్ని కాయలు చెప్తున్నారు, అన్ని పండ్లు చెప్తున్నారు, ఎన్ని చూపిస్తారు అనుకుంటారేమో. ఈ మూడు పేర్లు ఒకే పండు ఒకే చెట్టు, ఆ చెట్టు ఏందో ఆ పండు ఏందో ఈరోజు మేము మీకు కోసం చూపిస్తాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ అయితే దాటి అవతలకి వెళ్ళాలి, అవతలకి వెళ్తే మనకు ఆ పళ్ళు కోసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకొంచెం దూరమే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి సరే కదా, ఇదే చెట్టు, దీంట్లో అన్న పండ్లు ఎక్కువ ఉన్నాయా లేవో చూద్దాం. ఫ్రెండ్స్ ఇవైతే కాయలు, ఇంకా పండ్లు అవ్వలేదు, మనం ఇంకో చెట్టు తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందాకైతే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాం కదా, దాంట్లో కాయలు ఉన్నాయి ఇంకా పండ్లు అవ్వలేదు. ఇంకో చెట్టు దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్, ఇంకో చెట్టు దగ్గరికి అయితే వచ్చాం. ఇందాక తక్కువ ఉన్నాయి కదా, అందులోకి పచ్చికాయలు అవి. ఇప్పుడు విజయ్ వేరే చెట్టు ఎక్కుతున్నాడు, దీంట్లో బాగానే ఉన్నాయి. విజయ్ అయితే ఎక్కడానికి కష్టపడుతున్నాడు. ఫస్ట్ ఒకటి కోసి అయితే మనం చూపిస్తాడు పండు ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టం ఎక్కడానికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్ని పండ్లే ఉన్నాయి చూడండి. చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే పండ్లు ఉన్నాయి చూడండి. ఇదండి చూడండి, ఇలాంటివి మాత్రమే కోసుకోవాలి. ఇదండి ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాంటివి మాత్రమే కోసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పండ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి, కనిపిస్తున్నాయి కదా. చెట్టుకి పండ్లు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పండ్లు చూడు ఎలా ఉన్నాయో. ఇదండి ఫ్రెండ్స్, పండ్లు మాత్రమే కోస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో, నేనైతే ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో కొన్ని ఉంటాయి కదా, మీకు వీడియో చూసి చూపిద్దాం అనుకున్నాను. ఇగో ఫ్రెండ్స్, మన విజయ్ అయితే కోస్తా ఉన్నాడు పండ్లు. అయితే విజయ్ చెప్పినట్టు ఇన్ని ఉంటాయి అనుకోలేదు మేము, చాలా ఉన్నాయి ఇక్కడ. విజయ్కి ఆ పండ్లు చూస్తేనే సంతోషం వచ్చేసింది. ఫ్రెండ్స్ చూసారు కదా, వీటిని ఇప్పుడుదా మేము కోసింది. వీటిని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు, మా ఊర్లో అయితే అత్తికాయలు అంటాం వీటిని.
బయట అంజీరని మేడిపండు అన్న కూడా ఇదే మనం పద్యం చదువుకున్నాం కదా, మేడిపండు చూడు మేలమయ్యుండు పట్ట విప్పి చూడు పురుగులు ఉండని, అది అది దీంట్లో కొన్నింట్లో పురుగులు కూడా ఉంటాయి కాబట్టి ఇవి ఇలానే తినకుండా ఎండబెట్టుకుని తినొచ్చు. ఇవి రోజుకి రెండు లెక్కన తింటే మంచిది ఫ్రెండ్స్. ఇవి ఎండబెట్టేస్తే సరిపోద్ది, ఇవి ఇంకా కట్ చేసి ఎండబెట్టి. వీటిలో హైబ్రిడ్ అంజీరు ఉంటాయి, అవి తీయగా ఉంటాయి, ఇవి నాటివి ఫ్రెండ్స్. ఇటు చూడండి ఇలాంటి ఒక రెండు దోరకాయల్లో పురుగులు ఉంటాయి, ఇగో చూడండి చూసారు కదా ఎలా ఉన్నాయో. అందుకని మనం పండ్లే కోసుకోవాలి, పండ్లో కూడా కొన్నిట్లో ఉంటాయి. అందుకే పచ్చివి ఎక్కువ తినకూడదు, ఎండబెట్టుకొని తింటేనే మంచిది. కట్ చేసి ఎండబెడితే ఇక్కడ కట్ చేసి మనం ఎండబెడితే ఇట్లా పురుగులన్నీ బయట వెళ్ళిపోతాయి ఎండకి. తర్వాత ఈ ఎండిన తర్వాత మనం తినొచ్చు. ఇలాంటివి తీసుకోకూడదు, ఇలాగ పండ్లు పండేట్టు మాత్రమే తీసుకోవాలి. దీంట్లో లేవు ఫ్రెండ్స్. ఇవైతే ఎండబెట్టుకోండి, ఇవి ఇలాగే ఎండబెట్టకుండా బెల్లం నీళ్ళలో నానబెట్టుకొని నైట్ అంతా ఉదయం ఎండబెట్టుకోండి ఫ్రెండ్స్. లేకపోతే ఇవి తినడానికి కొద్దిగా చప్పగా ఉంటాయి, అదే బెల్లం నీళ్ళలో నానబెట్టుకొని తింటే బాగుంటాయి. కాబట్టి నానబెట్టుకొని రోజుకి రెండు లెక్కన తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కొద్దిగా కష్టపడి చేసాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం, బై ఫ్రెండ్స్.